కాంగ్రెస్ పార్టీ ఏంటి, సెబీ చీఫ్ అదానిపై 22న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమం. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ఉద్యమం ఈ ఉద్యమం చేస్తే ఇది ఖచ్చితంగా దేశంలో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడి పైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. సడన్గా ఒక హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది పార్లమెంటు చివరి రోజు. ఆ హిండెన్బర్గ్ అనేటువంటిది అదొక ఏం పనికిరానిటువంటి ఒక సంస్థ. ఆడెవడో హిండెన్బర్గ్ ఇస్తే ఇక్కడ దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి చూసిరా. బంగ్లాదేశ్లో అంతర్గతమైనటువంటి అల్లర్లు జరగడానికి కారణం ఏమిటంటే విదేశీ కుట్రలు ఉన్నాయంటే ఎట్లా ఉంటాయి, ఒక దేశంలో అల్లర్లు జరగాలంటే ఎవడో దేశంలో చెప్పింది వింటారా అంటే ఎవడో దేశము ఏ దేశమో హిండెన్బర్గ్ ఎవడు, వానికి ఉన్నటువంటి అధికారం ఏమిటి, వాడికి ఉన్నటువంటి హిస్టరీ ఏంటి, వాని చరిత్ర ఏంటి, వాడెవడో చెప్పిన దానికి మనం మన అధికారి అంటే మన ఇంట్లో వాళ్ళ మీద మంది ఆరోపణ చేస్తే మనం మన వాళ్ళ మీద ఎట్లయితే అనుమానం వ్యక్తం చేస్తామో ఇది కూడా అట్లాంటిదే. ఈ దేశంలో ఆర్థిక ప్రగతి జరుగుతుంటే, ఆర్థిక స్థిరీకరణ జరుగుతుంటే, ఈ దేశంలో భారతదేశంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చతికిలబడుతుంటే అమెరికాతో సహా, కరోనా తర్వాత యూరప్ దేశాలు మిగిలిన దేశాలన్నీ కూడా ఆర్థికంగా చతికిలబడుతుంటే, భారతదేశం మాత్రము స్థిరమైనటువంటి అభివృద్ధి నష్టాల పాలు కాకుండా ద్రవ్యోల్బణం లేకుండా చాలా మంచిగా ఎట్లా ఉందని ప్రపంచ దేశాలు కుళ్ళు పడుతుంటే, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒకప్పుడు అమెరికానో మిగిలిన దేశాలు చెప్తే వినాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ భారతదేశాన్ని సంప్రదించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది చూసిరా. అగో అది ఇప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితి. భారతదేశంలో అంతర్గత కుట్రలు ఎట్లా సాగుతాయంటే అది రైతు ఉద్యమం లాగా సాగుతుంది. వాడు జార్జ్ సోరోసా లేకపోతే వాడు ఇంకొకడా, హిండెన్బర్గా, ఈ బర్గా, ఆ బర్గా, అది ఏం బగ్గు ఏందనేది క్లియర్ కట్గా ఇది దేశం మీద జరుగుతున్నటువంటి దాడిగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు ఇవాళ సెబీని నమ్ముతారా, హిండెన్బర్గ్ నమ్ముతారా, భారతదేశాన్ని నమ్ముతారా, లేదంటే వేరే దేశాన్ని నమ్ముతారా, ఈ విషయంలో స్పష్టంగా చెప్పాలి. లేదంటే విదేశీ శక్తుల కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తలొగ్గి ఆటలాడుతుందనేటువంటి విషయాన్ని ఇవాళ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి సమయం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీరు నివేదిక కోరడంలోనో దానిపైన విచారణ చేయడంలో తప్పలేదు. ఇదే హిండెన్బర్గ్ 2-2.5 ఏళ్ల క్రితము ఇదే అదాని మీదనే, సేమ్ అదాని మీదనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును సెబీ కొట్టిపారేసింది. ఆ అదాని ఇచ్చినటువంటి అదానిపైన చేసినటువంటి ఆరోపణలు ఏమీ లేవనేటువంటి మాట. సెబీ చీఫ్ రాజీనామా కోరాలి ఖర్గే. ఎందుకు కోరాలి, ఎందుకు కోరాలే? ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి మాజీ ఎంపీ ఒక మాట చెప్తే ఇప్పటిదాకా ఎందుకు నోరు తెరవలేదు? హిండెన్బర్గ్ మీద నోరు తెరిచి అంటే రాహుల్ గాంధీ మీద వచ్చినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చినాయి. రాహుల్ గాంధీ భారతీయుడు కాదు, రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడు, రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడుగా ఆ దేశంలో ఆస్తి పన్ను కట్టుతున్నాడు అనేటువంటి విషయాన్ని, అక్కడ పన్ను బ్రిటిష్ పౌరుడిగా కడుతున్నటువంటి విషయము దేశ ప్రజల ముందుకు ఇవాళ బహిర్గతం కావడంతో దాన్ని డైవర్షన్ చేయడానికి ఆ విషయాన్ని ఇవాళ ఆయన రుజువు చేసుకోవాలి. ఆయన శీలపరీక్ష, రాహుల్ గాంధీ శీలపరీక్ష ఆయన చేసుకోవాలి. ఓ అది పక్కన పోవడం కోసము బంగ్లాదేశ్లో హిందువులంతా ఐక్యమైపోయి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు మైనార్టీలుగా ఉండి కూడా ఐక్యమైపోయి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా హిందువులకు మద్దతుగా ఒక చోటకు వస్తే బంగ్లాదేశ్ హిందువుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడని, ఒక కన్నీటి చుక్కను కూడా కార్చినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ హిండెన్బర్గ్ అదాని కోసం, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదానిని బహిష్కరిస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధిక ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్కో ఇంకెక్కడికోవే అదానితోటి చర్చలు చేసిండు. మరి ఆ అదానితోటి ఉన్నటువంటి ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకుంటుందా? ఒకవేళ అదాని దొంగ అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదానితో అనేకమైనటువంటి ప్రభుత్వ పరంగా లావాదేవీలు చేసిరు కదా, అభివృద్ధి పనుల పేరు మీద, ఇంకొక పని పేరు మీద. అట్లయితే అదానితోటి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులపైన కూడా విచారణ జరపాలనా జరపకూడదా? కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఏమిటి, తాను బ్రిటిష్ పౌరుడు అన్నటువంటి ఆరోపణలను రుజువు చేసుకుంటారా లేదా? మరి ఇదే అంశం పైన బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి అంశంలో, బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు ఒక నివేదిక ఇచ్చిండు, ఒక వార్త రాసిండు. ఏమని, ఈయన రాహుల్ గాంధీ గారు బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి వేరే ఒక
ఆ ప్రతిపక్ష పార్టీతోటి అక్కడ ఉన్నటువంటి జమాత్ ఇస్లామీతోటి రహస్యంగా భేటీ అయిన తర్వాతనే బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగినటువంటి మాట ఆరోపణ చేశారు. మరి మీరు హిండెన్బర్గ్ని నమ్మితే బంగ్లాదేశ్ రిపోర్టర్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా నమ్మాలి, దానిపైన కూడా సమాధానం చెప్పాలి కదా. అదైతేనేమో మీకు సంబంధం లేదు, ఇదైతే మీకు సంబంధం ఉందా? ఎట్లా మీరు దీన్ని ఆలోచన చేస్తారు, ఎట్లా దీన్ని మీరు సమర్థించుకుంటారు? ఈ విషయాలని మనం ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఇగో ఇది మనం చర్చించాల్సింది. ప్రజలు ఆలోచించాలి దీని వెనుక ఏముంది. ఏదో అదాని అనగానే వాడు దొంగ లక్షల కోట్లు సంపాదించిన వాడు దొంగ అనేటువంటి ఒక ముద్ర వేసుకుంటారు. వ్యాపారం చేసిన వాళ్ళందరూ దొంగలేనా? వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా దొంగలేనా? నేను ఇది బంగ్లాదేశ్ రిపోర్టరు గాంధీ మీద ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి చూడాలనా లేదా? బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఈ పత్రిక బ్లిడ్జ్లో దేంట్లో వచ్చింది ఒక పత్రికల, దాన్ని కూడా నమ్మల్నా వద్దా అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. కానీ అది వస్తే ఒకసారి ప్లాన్ చేసుకుందాం. రాహుల్ గాంధీ సీక్రెట్ మీటింగ్ బంగ్లాదేశ్ అపోజిషన్ లీడర్ ఇన్ లండన్. ఎవరు ఇది ఆరోపణ చేసింది? షేక్ హసీనా కొడుకు. ఇది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఆయనే చేసిండు ఈ విషయంలో. సరే, ఇది దొరకట్లేదు, ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక అంశము. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ విషయం పైన కూడా స్పష్టం చేయాలి కదా. అంటే దీని వెనక ఎంత కుట్ర ఉంటుంది అనేటువంటి విషయాన్ని విదేశీ శక్తులు ఏ విధంగా నడిపిస్తారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది? ఏమైనా మాట్లాడితే నెహ్రూ గాంధీ వాళ్ళ కుటుంబం పైన వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు, వాళ్ళు చేసిరా, ఇవి నెహ్రూకు సంబంధించినటువంటి గాంధీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుందాం అవసరమైతే దానికి సంబంధించినటువంటి అంశంలో. కానీ హిండెన్బర్గ్ నివేదికను సమర్థిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ అక్కడ జరిగినటువంటి అల్లర్లలో అక్కడ ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులతోటి లండన్లో రహస్యంగా రాహుల్ గాంధీ భేటీ అయ్యారనేటువంటి వార్తలను వచ్చినాయి. ఆ వార్తల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా స్పందించాలనా వద్దా? కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో స్పందిస్తుంది కదా, అంటే కేవలం అదానిని ఏదో చేస్తారు, ఏమవుతుంది నష్టం? అంటే అదానీ భారతదేశం వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారవేత్తలకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది కూడా చెప్పాలి. అదానీ అంబానీ అనేటువంటి మాట చెప్తారు కదా, అంబానీ ఎట్లా పుట్టిండు ఈ దేశంలో, ఎవరు మద్దతు ఇచ్చారు, 1980లో ఎవరున్నారు? 1980లో అంబానీ బయటకు వచ్చింది కదా, రిలయన్స్ క్రికెట్ కప్ వచ్చినప్పుడే కదా రిలయన్స్కి సంబంధించినటువంటి విషయం మొత్తం బయటకు వచ్చింది. అప్పుడు ఎవరు సమర్థించారు? ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళంతా అంబానీతోటి భేటీ అవ్వలేదా? దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే హిండెన్బర్గ్ నివేదిక అనేటువంటిది కాంగ్రెస్ తెర మీదకి తెచ్చి 22న దేశవ్యాప్త ఉద్యమం ఎందుకు చేస్తుందంటే, ఒకటి రాహుల్ గాంధీ తన పౌరసత్వం విషయంలో బ్రిటిష్ పౌరుడు అనేటువంటిది దేశంలో బయటకు వచ్చిన తర్వాత ఆ సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు తెచ్చింది. దేశంలో జరుగుతున్నదంతా అంటే నరేంద్ర మోడీ సర్కారులో ఎక్కడ అవినీతి కనబడతలేదు, ఏదైనా అవినీతి చేద్దామంటే అప్పుడేదో రఫేల్ ఇంకేదో మాట్లాడారు, ఏది మాట్లాడినా దొరకలేదు, ఏది చెప్పలేదు, సుప్రీంకోర్టు ప్రతిసారి కొట్టేస్తుంది. అదానికి సంబంధించిన అంశం పైన హిండెన్బర్గ్ రిపోర్టు పైన సుప్రీంకోర్టు స్పష్టంగా సెబి ఇచ్చిన నివేదికను సమర్థించింది కదా. అంటే సుప్రీంకోర్టును కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్ట కాదా ఈ విషయంలో? అట్లనే తన పౌరసత్వంతో పాటు తాను అటు కమ్యూనిస్టు చైనాతో ఉన్నటువంటి మిత్రులతోటి కొందరితోటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులతో కొందరితోటి రహస్యంగా సమావేశాలు జరిపిన తర్వాతనే ఈ అల్లర్లు జరిగాయనేటువంటి ప్రచారానికి తెరదించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడలు వేసిందా? ఈ అంశం పైన కూడా చర్చ జరగాలి, ప్రజలు ఆలోచించాలి. ఒకవైపు నుంచి కాదు రెండో వైపు నుంచి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి సంబంధించినటువంటి అంశంలో.